ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలు సాధించలేని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ అస్సాం రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని నిలుపుకోగా పుదుచ్చేరి రాష్ట్రంలో మొదటిసారిగా గెలిచింది అయితే అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం బీజేపీ అధినాయకత్వానికి సవాల్గా మారింది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న శర్బానంద సోనావాల్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన హిమంత్ విశ్వకర్మ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది అయితే బీజేపీ అధిష్టానం హిమంత్ శర్మ వైపే మొగ్గు చూపింది అత్యంత నిజాయితీతో రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రిగా సోనావాల్కు పేరు ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం హిమంత్ శర్మనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది అందుకు చాలా కారణాలున్నాయి గత ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా శర్మ చూపిన ప్రతిభ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాను అబ్బురపరిచాయి ట్రబుల్ షూటర్గా ప్రత్యేక ఇమేజ్ను శర్మ కలిగి ఉన్నారు ఎటువంటి సమస్యనైనా రాజకీయ సంక్షోభాన్నైనా పరిష్కరించగల వ్యూహకర్తగా శర్మ పేరు పొందారు కరోనా ఫస్ట్ వేవ్ అస్సాం రాష్ట్రంలో విజయవంతంగా కట్టడి చేయడంలో శర్మ పోషించిన పాత్ర దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది అంతేకాదు పటిష్టమైన కోవిడ్ నియంత్రణ యంత్రాంగం నిర్వహణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అస్సాంపై ప్రశంసల వర్షం కురిపించింది అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా హేమంత్ శర్మ ఎన్నో ప్రజారంజక పథకాలను ప్రవేశపెట్టారు రెండోసారి కూడా అస్సాంలో బీజేపీ కూటమి విజయం సాధించడానికి ఈ పథకాలే ఉపయోగపడ్డాయి నూట ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు గాను డెబ్బై ఐదు స్థానాలను ఎన్డీఏ గెలుపొందింది శర్మ చిరకాల వంచైన ముఖ్యమంత్రి పీఠాన్ని చివరకు పొందగలిగారు తనను ముఖ్యమంత్రి చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులోనే శర్మ బయటకు వచ్చేశారు యాభై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తనను సీఎం చేయకపోవడంపై ఆగ్రహించి పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరారు శర్మ ఈశాన్య రాష్ట్రాల్లో మొదటిసారిగా రెండు వేల పదహారు ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి బాటలు వేశారు శర్మ వరుసగా రెండోసారి కూడా కూటమి విజయానికి శర్మ కారణమయ్యారు శర్మకు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భారీగా మద్దతు ఉంది శర్మను కాదంటే మరలా కూటమిలో పార్టీలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే బెంగాల్లో అంచనాలు తలకిందులే నిరాశలో ఉన్న బీజేపీ అధిష్టానం మరలా గెలిచిన రాష్ట్రంలో తలనొప్పులు తెచ్చుకునేందుకు సిద్ధంగా లేదు దాంతో హేమంత్ శర్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం హేమంత్ విశ్వకర్మ వరుసగా ఐదోసారి జలక్బరి నియోజకవర్గం నుంచి లక్షకు పైగా మెజార్టీతో గెలుపొందారు మాజీ ముఖ్యమంత్రి సోనావాల్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది హాయ్ ఎవ్రీవన్ నా పేరు మౌర్య సిద్ధవరం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ నేను మిషా నారంగ్ ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్